ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లకోమలపల్లిలో అత్త కోడలపై కొందరు దుండగులు హత్యాచారం జరిపిన ఘటన ఏపీ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన ఇప్పటికే చర్చకు దారితీయగా తాజాగా ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు విడుదల చేశారు. హిందూపూర్ గ్యాంగ్ రేప్కు సంబంధించి సీసీ ఫుటేజ్ను పోలీసులు విడుదల చేశారు. ఐదుగురు వ్యక్తులు వాచ్మెన్ కుటుంబంతో గొడవకు దిగారు. దీంతో గొడవను ఆపేందుకు అత్త కోడలు ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఈ సమయంలోనే గంజాయి మత్తులో ఉన్న ఆ నిందితులు వారిపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి 2:45 ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు నిందితుల్ని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ హిందూపురం ప్రాంతానికి చెందిన వారేనని తెలిపారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. సత్యసాయి జిల్లా నల్లకోమలపల్లిలో ఒక నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్మెన్గా పనిచేస్తున్న వారి కుటుంబంపై కొందరు వ్యక్తులు గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి 2 బైకులపై వచ్చిన 5 దుండగులు వాచ్మెన్ కొడుకును కత్తులతో బెదిరించి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న అత్త కోడలను లాక్కెళ్లి వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కన్స్ట్రక్షన్ ఉన్న పేపర్ మిల్ ఇది. ఓనర్ వచ్చేసి కర్ణాటక చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ కొంతమందిని వీళ్ళు సెక్యూరిటీ పర్పస్ ఒక ఫ్యామిలీని పెట్టుకోవడం జరిగింది. ఈ ఫ్యామిలీ బళ్ళార్ నుంచి వచ్చారు, భర్త భార్య, అట్లాగే వాళ్ళ తల్లిదండ్రి కూడా. సో వీళ్ళకి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. రాత్రి వాళ్ళకి అరౌండ్ 3:00 టైంలో ఒక 4 వ్యక్తులు రోడ్డు మీద, పక్కనే రోడ్డు కూడా ఉంది దీనికి, రోడ్డు పైన 4 వ్యక్తులు ఉన్నట్టు కనిపిస్తే ఇంటికున్న పెద్ద ఆయన టార్చ్ లైట్ వేసి చూశాడు. చూసి ఎవరు ఏంటని చెప్పి అడగడంతో సడన్ గా ఒక వ్యక్తి వచ్చి అతను కొట్టడం జరిగింది. మిగతా 4 చీకట్లో కనిపించలేదు. తర్వాత కొడుతుంటే వాళ్ళ అబ్బాయి కూడా అడ్డం వచ్చాడు. అదే క్రమంలో మిగతా 4 కూడా వచ్చి అతను కొట్టడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు లేడీస్ లోపలే ఉన్నారు. దానిలో ఒక 4 వ్యక్తులు ఇద్దరు లేడీస్ పైన గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సీన్ విజిట్ చేశాం, హ్యావ్ ఫార్మ్ టీమ్స్. ఈ అత్యాచార ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో అఘాయిత్యాలు జరిగాయని, ఆడవారు అన్యాయమైపోతున్నారని, తన సొంత నియోజకవర్గంలో పండగ పూట ఇలాంటి ఘటన జరగడం దారుణమని మండిపడ్డారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి కేసు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేయాలని పోలీసులను ఆయన సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటారని, ఇకపై ఎలాంటి దారుణం జరగకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ.